రాజకీయం సామాజికం వినోదం అంశమేదైనా తక్షణం స్పందించడం నిగ్గు తేల్చడం అది లెక్క నైజం సమకాలీన వర్తమాన అంశాలపై వ్యంగ్యాస్త్రమైన అది లెక్కకు స్వాగతం ముందుగా హెడ్లైన్స్ చంద్రన్నకు తప్పని బుజ్జగింపులు అసలు కంటే వలస పక్షుల పనే ఎక్కువ ఒకప్పుడు చాయ్వాలా ఇప్పుడు ముఖ్యమంత్రి అమ్మ కటాక్షంతో ఎదిగిన పన్నీరు సెల్వం మళ్ళీ మొదలైన విగ్రహాలలొల్లి కేసీఆర్ పై ప్రతిపక్షాల గరం గరం ఎర్రబెల్లి కడియం మధ్య మాటల యుద్ధం సిగ్గు విడిచి తిట్టుకున్న సీనియర్ నేతలు రజనీ వస్తానా పావులు కదుపుతున్న రాజకీయ పార్టీలు సమయమంతా బుజ్జగింపులతోనే సరిపోతుంది ఆ పెద్దాయనకు చిన్నారి పొన్నారి కిట్టయ్య నిన్నెవరు కొట్టారయ్య అని ఒకర్ని లాలీజో అని ఇంకొకర్ని ఇలా తమ రెబల్ నేతలకు లాలపోసి నూనె రాసి సముదాయిస్తే గాని పరిస్థితి అదుపులోకి రావడం లేదట రాజా రాష్ట్రాన్ని సింగపూర్ లెక్కన మార్చాలి ప్రధాన నగరాల్లో ఫ్లైఓవర్లు కట్టాలి సిటీకి ఒక ఎయిర్పోర్ట్ తేవాలి వీటన్నిటికంటే ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చుకోవాలి ఇలాంటి లెక్కకు మించిన లక్ష్యాలు సమస్యలతో తలమునకలై కూర్చున్న మన సీఎం చంద్రన్నకు ఇంకో సమస్య కంటికి కురుకు లేకుండా చేసింది బంగారు రాజా ఎప్పుడు ఎవరు గోడ దూకేస్తారా అనేది పెద్ద సమస్యగా మారింది పాపం చంద్రన్నకు రాజా ఆకర్ష పేరుతో అపోజిషన్ వాళ్ళు తమ ఎమ్మెల్యేలను లాక్కుపోతుంటే మీటింగుల మీద మీటింగులు పెట్టి ఎలాగో తమ నేతలను జారిపోకుండా చూసుకోవడం చంద్రన్నకు ప్రధాన ఎజెండాగా మారింది రాజా పోయినోళ్ళు ఎలాగూ పోయారు రాజా ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గురుదులు అని సరిపెట్టుకుందామా అంటే అది లేదు రోజుకో నేత పోతా పోతా ఎగిరిపోతా అంటూ ఇండైరెక్ట్గా బెదిరిస్తున్నారాయే తాజాగా గులాబీ గుడికి చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్న మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డిని కింద మీద పడి రకరకాలుగా చంద్రబాబు నాయుడు బుజ్జగించారట నాయన తీగల నువ్వెంతో సీనియర్ నాయకుడివి అంతో ఇంతో సర్దుకుపోవాలి కానీ పార్టీ మారే ఆలోచన పెట్టుకోకు నాయన అంటూ చంద్రన్న తీగల కృష్ణారెడ్డిని బతిమాలనుకున్నాడంట రాజా రెడ్డి గారు పార్టీ విడకుండా ఉండేందుకు గౌరవమైన పదవి కూడా ఇచ్చేందుకు సిద్ధమయ్యాడట చంద్రన్న ఏంటో ఈ చంద్రన్నకు బుజ్జగింపుతోనే కాలం అంతా సరిపోతుంది పాపం దేశానికి రాజైనా ఓ అమ్మకు కొడుకే కదా అన్నట్టు పిఎం అయినా సీఎం అయినా ఒకప్పుడు చాయ్వాలానే కదా అని గర్వంగా చెప్పుకునే పరిస్థితులే ఈ మధ్య రాజకీయాల్లో ఎక్కువయ్యాయి జయలలితమ్మకు వీర విధేయుడైన పన్నీర్ సెల్వం కూడా ఒకప్పుడు చాయ్వాలానే అంట మన ప్రస్తుత పిఎం ఒకప్పుడు చాయ్వాలా అని అందరికీ తెలిసిందే ఆయనే అనేక సందర్భాల్లో నేను ఒకప్పుడు చాయ్వాలాను అంటూ గర్వంగా చెప్పుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి నాటి చాయ్వాలా పొజిషన్ నుంచి నేటి సీఎం పొజిషన్ దాకా ఎదిగిన మన మోడీ సాబ్ లాగే ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రి కూడా ఒకప్పుడు చాయ్వాలనే అట ఏటి ఓకేనా పన్నీర్ సెల్వం సార్ వాడి స్వస్థలం పెరియంకుళం స్థానికంగా హోటల్లో టీ విక్రయించేవారు అంతేకాదు వృత్తి ధర్మంగా ఆయన టీ కప్పులు కూడా కడిగారట అనుకోకుండా ఆయన రాజకీయాల్లోకి వచ్చేసారు కదా అలా పెరియాకుళం మున్సిపాలిటీ చైర్మన్గా మొదలైన ఆయన జీవితం అమ్మదయ వల్ల ఎమ్మెల్యేగా మంత్రిగా ముఖ్యమంత్రిగా ఎదుక్కుంటూ వచ్చింది కదా మరి ఎంతమంది సీనియర్లున్నా అమ్మ మాత్రం పన్నీరుకే సీఎం పీఠం అప్పగిస్తూ వస్తున్నారు సో ఒకప్పటి చాయ్వాల నేడు ముఖ్యమంత్రి అయ్యారన్న మాట ఏటి ఓకేనా అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా ఒక్కటే లారీ హారన్ మోత బహుశా డ్రైవర్ రాముడు ఇక్కడే ఎక్కడో ఉండుంటాడు ఆ వచ్చినోడు కూడా ఊరికే రాడుగా ఖతర్నాక్ వార్తలు తెచ్చే ఉంటాడు ఓయ్ డ్రైవర్ రాముడు ఎక్కడున్నావు వచ్చినావా అయితే మొదలెట్టు మరి నమస్తే నా పేరు రాముడు లారీ మస్తు నడుపుతానని చెప్పి నన్ను డ్రైవర్ రాముడు అని కూడా పిలుస్తారు లారీ స్టీరింగ్ ఎట్లయితే తిప్పుతానో ఈ దునియాలో ఉన్న వార్తలు కూడా గల్లి గల్లి తిప్పుకుంటా అర్థమయ్యేటట్టు మీరు చెప్పకపోతే నా ముక్కులకెళ్ళి షోలకెళ్ళి పొగలు వచ్చినంత పని అవుతుంది గందుకే మీకోసం ఒక ముచ్చట తెచ్చిన ఈ నుండి
మల్లా విగ్రహాల లొల్లి మొదలైంది గదేనండి మన ట్యాంక్ బండ్ మీద విగ్రహాలు ఉన్నాయిగా గా విగ్రహాల గురించే లొల్లి అంత ఎవరో విగ్రహాలు అక్కడ పెట్టుడేంది మనోల విగ్రహాలే ఇక్కడ పెడతామని కేసీఆర్ అంటున్న మాటలకు కొంతమంది లీడర్లు ఫైర్ అవుతారు గలవరో చూద్దాం మరి రాజా ఈ మధ్య తెలంగాణ సీఎం కేసీఆర్ గారు మరోసారి ట్యాంక్ బండ్ మీద ఉన్న విగ్రహాల మీద పడ్డారు అరే బాయ్ మన తెలంగాణ రాష్ట్రంలో వేరే రాష్ట్రాలకు చెందిన విగ్రహాలేంది ముందు వాటిని తీసి మనోళ్ళ విగ్రహాలు పెట్టండి అంటూ నొక్కి ఒక్కాడిస్తున్నారు కేసీఆర్ విగ్రహాల విషయంలో కేసీఆర్ రాజా వెళ్తున్న స్పీడ్కు బ్రేక్ వేయడానికి ప్రతిపక్ష వాళ్ళు బాగానే కౌంటర్ వేస్తున్నారు నాయనా జర ఆగు తొందరపడకు ముందు చరిత్ర తెలుసుకుని విగ్రహాలు పీకుదూగానే అంటున్నాడు శంకర్రావన్న శంకరన్నో ఏదో వరుస మార్చినట్టుగా ఉన్నావుగా రాజా నువ్వు ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టినా ముందు జై సోనియమ్మ జై రాహుల్ గాంధీ అంటావుగా ఇప్పుడేంది రాజా ఓకేనా ఓకేనా అంటున్నావు సరేనా గాని విగ్రహాల గురించి ఏదో మాట్లాడాలన్నావు ఏంటి రాజా సంగతి తెలుగు వారి యొక్క ఆత్మ గౌరవం కింద వాళ్ళని ఆంధ్ర తెలంగాణ అనే సెగ్రిగేషన్ కింద మాట్లాడకుండా వాళ్ళంతా తెలుగు వాళ్ళు తెలుగు మాట్లాడేవాళ్ళు దీని వలన వేరే రాష్ట్రాలలో స్ట్రెయిన్ రిలేషన్స్ వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది దీని వలన అభివృద్ధికి కుంటుపడే పరిస్థితి ఏర్పడుతుంది తర్వాత ప్రతి ఒక్కరు కూడా మీరంటే మీరు అంటారు మీరెక్కడ అంటే మీరెక్కడ అంటారు అవునా లేదా ఆ విధంగా ఇది కాకుండా ద్వేషాలు క్రియేట్ చేసకుండా మీరు కావలిస్తే ఇంకా మస్తు స్థలం ఉన్నది అక్కడ ఫ్రంట్లో ఉన్నది నెక్స్ట్ రోడ్ ఉన్నది స్టాచ్యూలు కొత్త స్టాచ్యూలు పెట్టడానికి గురించి ఆలోచించండి కానీ ఉన్నవాటిని తీస్తామనే ఒక ఆలోచన మంచిది కాదనేది జనరల్ ఫీలింగ్స్ నేను తెలియజేస్తా ఉన్నా దిస్ ఈజ్ నాట్ మై ఫీలింగ్ దీస్ ఆర్ మై ఫీలింగ్ జనరల్ ఫీలింగ్ ఒపీనియన్స్ కెన్ బి డిఫర్డ్ వన్స్ అగైన్ జై కాంగ్రెస్ జై సోనియా గాంధీ జై రాహుల్ గాంధీ జై ప్రియాంక గాంధీ జై తెలంగాణ అమరవీరులు జై తెలంగాణ కొత్తవి పెట్టడానికి ఆలోచించేది కొత్తవి పెట్టండి పాతవి దానికి టచ్ చేయండి రాజా మొత్తానికి మీ జపం పోనిచ్చుకున్నారు కాదు మొత్తానికి గాంధీ కుటుంబానికి వేరే విధేయుడు అనిపించుకున్నారు రాజా లివింగ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ మీరు యువర్ ఎక్స్ప్రెషన్ యువర్ ఫీలింగ్ బీయింగ్ ఎడ్ ఆఫ్ ది గవర్నమెంట్ ఇది ఎక్స్ప్రెషన్స్ బాగుండదేమో అనేది జనరల్ ఫీలింగ్స్ అవునా లేదా కావాల్సితే కొత్తవి పెట్టండి పాత విధానం మీద టచ్ చేయకండి అనేది జనరల్గా నేను జనరల్ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నా దీస్ ఆర్ నాట్ మై ఫీలింగ్ కోర్ట్ ఆఫ్ లాలో కూడా మనకు ఇబ్బంది ఏర్పడకుండా ఉండాలని నేను ప్రత్యేకంగా డ్యూ రెస్పెక్ట్ టు ది కేసీఆర్ గారు ఈజ్ ద బెస్ట్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ ఆయన గురించి నేను అసెంబ్లీలో మాట్లాడా రాజా శంకర్రావు అన్న లెక్కలు మాట్లాడితే ఇక మన ఇంద్రసేన రెడ్డి అన్న అయితే కేసీఆర్ పై బాగానే ఫైర్ అవుతున్నాడు రాజా ఆంధ్రలో తెలుగు మాట్లాడతారని అలాగే తెలంగాణలో కూడా తెలుగే మాట్లాడతారని ఆ చిన్న విషయం కూడా కేసీఆర్కి తెలియదా అన్నది ఇంద్రసేనుడు మాట అయినా మిగతా సమస్యలన్నీ గాలి కుదిలేసి విగ్రహాల మీద ఎందుకు పడుతున్నారంటూ నిలదీశారు కూడా రాజా మరి కేసీఆర్ సార్ ఎట్లా రియాక్ట్ అవుతాడో చూడాలి చూసింది కదా ట్యాంక్ బండ్ మీద విగ్రహాల లొల్లి ఒకరేమో పెట్టిన విగ్రహాలు మూటగట్టి పడేయమంటే విగ్రహాల సంధి గిప్పుడెందుకయ్యా అని ఇంకొకరు మొత్తానికి నాయకులు విగ్రహాల విషయంలో నిగ్రహం కోల్పోతున్నారు పో అందరికి నమస్తే నా పేరు తెలుసు కదా చిలకమ్మ నా మాటలు చిలక పాలక లెక్కుంటే అని ఆ పేరు పెట్టిర్రులే మీకోసం మస్తు మస్తు వార్తలు పట్టుకొచ్చిన ఇక చూడుర్రి నిన్న వరంగల్ ఓ వింత సంఘటన జరిగింది ఇగో నిన్న మొన్నటి దాకా టీఆర్ఎస్లో ఏరుతారని వార్తల్లో నలిగిండు కదా గైనే ఎర్రబెల్లి దయాకర్ సారు టీఆర్ఎస్ నేత కడియంసీ గారిపై అంతెత్తున లేచి నేను కళ్ళుగట్టిన తెలుగుదేశం పార్టీ వాదినంటూ నిరూపించుకున్నాడు ఎట్ట నిరూపించుకున్నాడో మీరు కూడా చూడుర్రి ఇప్పుడు పక్క పక్క పార్టీలో ఇడిగా ఉన్నారు కానీ ఒకప్పుడు ఇద్దరు కలిసిమెలిసి తిరిగిన వాళ్ళే ఇద్దరు టీడీపీలో ఉన్నప్పుడు దోస్తు మేరా దోస్త్ అంటూ స్నేహంగా ఉంటే ఇప్పుడు ఇద్దరు నువ్వెంతంటే నువ్వెంతని మాటలు యుద్ధం చేసుకుంటున్నారు నీకు బొద్ధి లేదంటే నీకు బొద్ధి లేదనుకుంటూ కనీసం పక్కన ఎవరున్నారో అన్న సంగతి కూడా గమనించకుండా
సిగ్గు విడిచిపెట్టి మరీ తిట్టేసుకున్నారు కదా. అమ్మో ఏంది వీళ్ళు నేతలేనా ఇట్ట తిట్టేసుకుంటున్నారు? అసలు ఇదంతా ఎక్కడ జరిగిందంటే వరంగల్ జిల్లా పరిషత్ సమావేశంలోనంట. ఇంతకీ ఎందుకు తిట్టుకుంటున్నారబ్బా అని ఆరాతీస్తే ఆల్రెడీ టీఆర్ఎస్లో ఉన్న కడేం శ్రీహరికి ఎర్రబెల్లి టీఆర్ఎస్లోకి రావడం సజేమిరా ఇష్టం లేదట. అలా లోపలున్న లొకలెక్కలతో ఇలా బాహాటంగా ఒకరినొకరు తిట్టుకుంటున్నారట. అదన్న మాట మ్యాటర్ ఏటి ఓకేనా? మామగారంటే తండ్రి లాంటోడు. ఆ మాట నిజం చేసిండో మామ. తన కోడల్ని కన్న కూతురు కంటే ఎక్కువ చూసుకున్నాడు. కన్న కొడుకు చనిపోయినా గానీ కోడలికి దగ్గరుండి మరీ పెళ్లి చేసిండు. ఘనంగా పెళ్లి చేసుడే కాదు, 100 కోట్ల విలువైన ఆస్తి కూడా ఇచ్చి శభాష్ అనిపించుకున్నాడు ఆ దేవుడు మామయ్య. రాజా, కోడలంటే అత్తమామలు కలుసుంటారు. కోడలను రాచి రంపాన పెట్టే అత్తమామలే ఈ లోకంలో అనేకం. పెళ్లైన తర్వాత కొడుకు ఏదైనా కారణంతో మరణిస్తే అందుకు కోడలదే తప్పంటూ మెడబట్టి బయటికి గెంటేసేవాడని చూశాం. అయితే కొడుకు మరణించిన తర్వాత కోడలికి మళ్ళీ పెళ్లి చేయించడానికి భారీగా కట్టకారికలు ఇచ్చే అత్తమామలు ఎక్కడైనా ఉంటారా? ఉన్నారు రాజా. గుజరాత్లోని పోర్బందర్ ఎంపీ విఠల్ రాడాడియా తమ కోడలికి మళ్ళీ అంగరంగ వైభవంగా పెళ్లి చేయడమే కాకుండా ఏకంగా తన కోడలికి 100 కోట్ల రూపాయల కట్టకారికలు కిందిచ్చారు. పాపం ఆయన కొడుకు 7 నెలల క్రితం గుండెపోటుతో మరణించాడు రాజా. ఆ దుఃఖాన్ని దిగమిగుకుని ఆయన తన కోడలికి మళ్ళీ పెళ్లి చేశారు. మామంటే ఇట్లుండాలే. కోడల్ని కన్న కూతురు లెక్కను చూసుకోవాలి రాజా. విఠల్ రాడాడియా మామలకు ఆదర్శంగా నిలుస్తున్నారు రాజా. నువ్వు కేక రాజా. తెలంగాణలో విద్యుత్ కోతలు కేసరికి తలనొప్పులు తెప్పిస్తున్నాయి. అసలే పండగల సీజన్ అయ్యే ఇక పండగల మీద పండగలు వస్తున్నాయి. ఈ పండగలప్పుడు ఈ పవర్ కట్ ఏందబ్బా అని జనం అల్లాడిపోతుర్రు. ఖరీఫ్ కాలంలో వ్యవసాయానికి ఎక్కువ విద్యుత్ అవసరం. మరి ఇట్లాంటి పరిస్థితులలో విద్యుత్ కోతలపై వస్తున్న విమర్శలకు పులి స్టాప్ పెట్టేందుకు సీఎం కేసీఆర్ సారు సిద్ధమైండు. ఎంత ఖర్చైనా సరే కరెంట్ కొనేయండి అని ఆదేశాలు కూడా ఇచ్చేసిండు. తెలంగాణ ఏర్పడిన తర్వాత అంత సాఫీగా జరిగిపోతుంది అనుకుని జనాలకు విద్యుత్ కోతలు చొక్కలు చూపించేస్తున్నాయి. నగరాల్లో 4 గంటలు, గ్రామాల్లో 10 గంటలకు పైగా కరెంటు కోతలు విధిస్తున్నారు అధికారులు. ఇదంతను ప్రభుత్వ ఆదేశాలతోనే. మరి ఓవైపు పక్క రాష్ట్రంలో కోతలు లేకుండా కరెంటు ఇస్తుంటే తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఇష్టం వచ్చినట్టు కోతలు విధిచేస్తుందని విపక్షాలు మండిపడుతున్నాయి. మరోవైపు రైతులు కూడా విద్యుత్ కోతలకు వ్యతిరేకంగా రోడ్డెక్కి ధర్నాలు ఆందోళనలు చేసేస్తున్నారు కదేటి. ఖమ్మం, నిజామాబాద్, నల్గొండ జిల్లాలో రైతులు ఆందోళనలు చేశారు. ప్రభుత్వాన్ని అధికారంలో ఏకి పడేశారు. ఇదంతా తెలంగాణ ప్రభుత్వానికి తలనొప్పిగా మారిపోయింది. మరి మాటేటి, విపక్షాలతో పాటు రైతులకు సమాధానం చెప్పుకోలేకపోతున్నారు కేసీఆర్ సార్. దీంతో విద్యుత్ కష్టాల నుంచి గట్టెక్కించడానికి ఎంత ఖర్చైనా పర్లేదు, విద్యుత్ను కొనండి ఆదేశించారు కేసీఆర్ సార్. కరెంటు కోతల వల్ల పంట నష్టపోకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. వచ్చే 10 రోజులు కీలకం కాబట్టి ఖరీఫ్ పంటకు నీళ్లు ఇస్తారు సరే, మరి 10 రోజుల తర్వాత కష్టాలు మాటేమిటని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. మరి కేసీఆర్ సారు ఈ విషయంపై ఏడు చెబుతారో చూడాలి.
అమ్మ జయలలితకు జైలు శిక్ష పడ్డ తర్వాత కాంగ్రెస్ వాళ్ళు బీజేపీలకు కొత్త ఆశలు ఉట్టుకొస్తున్నాయట. తమిళ ప్రజల గాలమేసేందుకు సూపర్ స్టార్ రజనీకాంత్ సార్ ఉండు కదా, ఇగో గైన రంగంలోకి దించాలని ప్లాన్ చేస్తున్నారట. మరి ఆ భాష సారు రాజకీయ రంగ ప్రవేశం చేస్తే గనక తమిళ రాజకీయాల్లో సంచలనాలే సంచలనాలు. రాజా, తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు స్పీడ్ అందుకున్నాయి. రికార్డు స్థాయిలో వరుసగా 2 సార్లు సీఎం అయిన జయలలిత జైలుకి వెళ్లడంతో మిగతా పార్టీలకు ఆశలు పుట్టాయి. ఇదే ఛాన్స్ గా చక్రం తిప్పాలని పెద్ద పార్టీలు స్కెచ్లు మీద స్కెచ్లు గీస్తున్నాయి. రాజా, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలన్నట్టు సినిమా ఇమేజ్ ను మరో సినిమా ఇమేజ్ తోనే దోచుకోవాలని చూస్తున్నాయట అక్కడున్న రాజకీయ పార్టీలు. తమిళ సూపర్ స్టారు రజనీకాంత్ గురించి కొత్తగా చెప్పాల్సిందేం లేదు రాజా. మాసు మహారాజుగా ఓ వెలుగు వెలుగుతున్న ఆయన పైబడింది. తమిళనాడులో బీజేపీ కాంగ్రెస్ పార్టీల కళ్ళు. ఆయనను ఎలాగైనా రాజకీయాల్లోకి లాగాలని తెగ కష్టపడిపోతున్నారు మన నేతలు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితమ్మ జైలుకెళ్లడంతో ఇదే సరైన సమయం. ఇప్పుడే భాషా రాజకీయాల్లోకి వస్తే ఇక తిరుగుండదన్నది వాళ్ల అభిప్రాయం రాజా. రాజా, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కి అక్కడ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. రాజా, ఆయన ఒక్కసారి చెబితే 100 సార్లు చెప్పినట్టే అని భావించే అభిమానులకు కొదవలేదు. రాజా, సారు సినిమా విడుదలైతే అభిమానులకు పండగే పండగ. చొక్కాలు చింపుకోవడమే కాదు, గుండెలు కోసుకుంటారు. అటువంటి రజనీకాంత్ రాజకీయాలకు మాత్రం దూరంగానే ఉంటూ వస్తున్నారు. చాలా కాలంగా రాజకీయాల్లోకి వస్తారని ప్రచారం జరుగుతున్నా అభిమానుల ఆశలు మాత్రం తెరటం లేదు రాజా. మరి మన నాన్న రోబో రజనీ సార్ మనసులో ఏముందో ఆయన మాత్రం తాజా పరిణామాలపై ఎలాంటి కామెంటు చేయలేదు. బాబా లెక్క సైలెంట్ గా ఉన్నాడు. ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేస్తారా? ఒకవేళ చేసినా బీజేపీ కాంగ్రెస్ పార్టీల్లో ఒకదాన్ని ఎన్నుకుంటారా, లేక సొంతగా పార్టీ పెట్టి శాఖిస్తారా తెలియాలంటే ఇంకొంతకాలం ఆగాలి రాజా. ఎందుకంటే రజనీ ఒక్కసారి చెబితే 100 సార్లు చెప్పినట్టే కదా రాజా. ఆ ఒక్కసారి చెప్పడం కోసమే ఇప్పుడు అభిమానులు ఏఈ కళతో ఎదురు చూస్తున్నారట. చిత్రాలు చూడరో శివుడా శివుడా అన్నట్టు సోషల్ మీడియాలో ఎన్నో చిత్ర విచిత్రాలు గిరిగిరా తిరుగుతుంటాయి. మరి అట్లాంటి ఓ చిత్రం మీకోసం. వర్షం కురుస్తుంది, దేశం సుభిక్షమవుతుందనే దానితో దాని ప్రకారంగా మేము చేస్తున్నాము. అది లెక్క వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. చంద్రన్నకు తప్పని బుజ్జగింపులు, అసలు కంటే వలస పక్షుల పనే ఎక్కువ. ఒకప్పుడు చాయ్ వాలా, ఇప్పుడు ముఖ్యమంత్రి, అమ్మ కటాక్షంతో ఎదిగిన పన్నీరు సెల్వం. మళ్లీ మొదలైన విగ్రహాలలుల్లి, కేసీఆర్ పై ప్రతిపక్షాల గరం గరం. ఎర్రబెల్లి కడియం మధ్య మాటల యుద్ధం, సిగ్గు విడిచి తిట్టుకున్న సీనియర్ నేతలు. రజనీ వస్తాడా? పావులు కదుపుతున్న రాజకీయ పార్టీలు లోకం తీరును కళ్లకు కట్టినట్టు చూపించి అందులో చెడును వదిలేసి మంచిని స్వీకరించమని చెప్పడమే అదీ లెక్క ఉద్దేశం. మరిన్ని లెక్కలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.